ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు నా నోట బోధింప చేయమని, ఇంతటి మంచి కార్యక్రమానికి సహకారులుగా ఉంటున్న మీ పిల్లలు నాయన మరి సాంబశివరావు గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుతూ, మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, లౌక్యం ఈరోజు దేవుని జ్ఞానము ప్రపంచంలో చాలా ఉన్నతమైనది. బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథం మన యొద్దకు రావటానికి వెనుక దీని చరిత్రను మనం పరిశీలన చేస్తే, ఇది మొదట సాక్షాత్తు దేవాది దేవుని చేతుల్లో ఉన్న పుస్తకం అయితే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మన మధ్యలోనికి ఇది వచ్చి గ్రంథస్థం చేయబడి, ఇందులో ఉన్న మాటలన్నీ కూడా దేవుడు మన కొరకు తన మనసులోని భావాలుగా సంగతులుగా వ్రాయించి ముద్రింపచేసి మన చేతుల్లో పెట్టాడు. ఇక ఒకడు ఈ గ్రంథంలో ఉన్న మాటలు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలని దేవుడు తెలియచేశాడు. అంటే ఇవి దేవుని ఉపదేశాలు, దేవుడు ఆయన పిల్లలతో చెప్పాలనుకున్న మాటలు. కనుక ఎవరైనా బోధిస్తే ఇవి దేవుని ఉపదేశాలు అని భావించి బోధించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ రోజున ఈ గ్రంథంలో ఉన్న మాటలను సమాజంలో బోధింపబడుతూ ఉన్న విధానాన్ని మనం చూస్తే, వారికి తెలిసిన లోకంలో ఉన్న జ్ఞానాన్ని అంతటిని తీసుకుని వచ్చి ఈ గ్రంథంలో ఉన్న మాటలకు సరిపోల్చుతూ, మరి తమ దగ్గర ఉన్న జ్ఞానం గొప్పదన్నట్లుగా సమాజానికి బోధించేవారు చాలామంది కనపడతా ఉంటారు. ఇక ప్రియమైన దేవుని వారలారా, దేవుని మనసేంటో, దేవుని మాటలలోని ఆంతర్యమేంటో బైబిల్లోనికి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూడగలిగితే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులు అంటే ఈ లోకంలో జ్ఞానంలో మేము పరిపూర్ణులము, సమస్తమైన జ్ఞానాన్ని మేము అభ్యసించాము అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, అలాంటి వారికి తాము జ్ఞానులమని ఇంకా బోధించేవారమే తప్ప ఇంకెవరి దగ్గర నేర్చుకోవలసింది ఏమీ లేదనుకునేవారు ఎవరైనా ఉంటే, అలాంటి వారి మధ్య మేము దేవుని జ్ఞానమును బోధించుచున్నాము అని అంటున్నాడు. అంటే ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారికి సహితం నేర్చుకోవలసిన సంగతులు దేవుని జ్ఞానంలో ఉన్నాయనంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఈరోజు బైబిల్ ఎంత విశేషమైనదో, ఇందులో ఎంతటి ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుడు వ్రాయించాడో క్రైస్తవులకు సహితం అర్థం కాలేకపోవటమే విచారకరం. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అనేది ఎంత గొప్పగా చదవవలసిన పుస్తకం అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు అని అంటే, దివారాత్రములు దీనిని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడు. ఇందులో ఉన్న మాటలు సమయం అనక అసమయం అనక ప్రకటించబడవలసిన మాటలని దేవుడు తెలియజేశాడు. అంటే ఈ గ్రంథాన్ని అంత బాగా చదవాలా, ఇందులో ఉన్న మాటలు అంత బాగా నేర్చుకోవాలా, ఆలోచించాలనంటే అవును. నువ్వు జీవితకాలం అంతా దీన్ని చదివినా ఇందులో ఉన్న కొంత శాతం కూడా మనిషి గ్రహించలేడు అనేది చాలా మరి నిజమైన మాట ప్రియమైన దేవుని వారలారా. కానీ ఈ రోజున ఈ గ్రంథంలో ఉన్న సంగతుల పట్ల సరైన ఆసక్తి కనపరచలేని పరిస్థితులు నేటి సమాజంలో కనపడతా ఉంది. ఇక ప్రారంభ శతాబ్దంలో పౌలు గారి యొక్క పరిచర్యను మనం చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈలోక జ్ఞానము కాదు అని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి, అది ఈ లోక జ్ఞానం కాదు. మేము బోధించే జ్ఞానము ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని మేము బోధించడం లేదు. మరేం బోధిస్తూ ఉన్నాడు? అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు అని అంటున్నాడు. మేము బోధించేది లోకంలో అందరికీ తెలిసింది కాదు,
మేము బోధించేది లోకం అంతా తెలుసుకున్నది కాదు, తెలుసుకున్న వారు రాసుకున్నది అంతకంటే కాదు. ఇక ఈయన మాటల్లో మరొక పదాన్ని వినియోగించాడు. ఏంటా పదం అనంటే నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు అని అంటున్నాడు. నిరర్ధకము అంటే అర్థం ఏంటి? అర్థం లేనిదిగా పోతుంది వాళ్ళ మాటలు, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ క్రియలు. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి ప్రజలకు ప్రయోజనకరమని ప్రజలకు చెప్పి ప్రభుత్వాలను ఒప్పించి ఈ లోకంలో జ్ఞానులని చెప్పుకుంటున్న వారు చేస్తూ ఉన్న ప్రయోగాలు, వాటి యొక్క ఫలితాలను మనం చూస్తూ ఉంటే కోట్ల రూపాయల ధనం దుర్వినియోగపరచబడటం నిజం కాదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి. కానీ దేవుని మాటను నువ్వు నమ్మగలిగితే, బైబిల్లో ఉన్న సంగతి నువ్వు ఆధారం చేసుకోగలిగితే ఫెయిల్యూర్ అనేది నీ జీవితంలో ఎక్కడా కనపడదు. ఆలోచించండి ఒకసారి. నిరర్ధకులైపోచిన ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, లోకాధికారుల జ్ఞానం కాదు. ఆలోచించండి. ఇదిగో మానవ కళ్యాణానికి మేమంతా చేస్తామని అంటా ఉన్నారు, కానీ 100% సక్సెస్ కంటే కూడా ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది. కొద్ది శాతం మాత్రమే ఆయా సందర్భాలలో సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నారు మనుషులు. అర్థమవుతుందా? తర్వాత మాటను కూడా చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, దేవుని జ్ఞానమును మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఈ జ్ఞానాన్ని మర్మమైనట్లుగా బోధిస్తున్నాం. అంటే లోకాధికారులు ఎవరికి తెలియదా? వీరు బోధించే ముందటి నాటి వరకు కూడా దేవుని జ్ఞానం ఎవరికి అర్థం కాలేదా? అర్థం కాలేదు గనకనే ఏవో కొత్త సంగతులు, సీక్రెట్స్, మర్మమైన జ్ఞానాన్ని బోధిస్తున్నట్లుగా వీరు మాట్లాడుతుంటే సమాజం అర్థం చేసుకుంది వీరు కూడా దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్లుగా బోధించుచున్నామని అంటూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, దేవుని జ్ఞానమును మర్మమైనట్లుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. దీనిని జగదుత్పత్తి ముందే మన మహిమ నిమిత్తము మన ద్వారా ప్రకటించబడాలని, మనం ప్రకటించటం చేత ప్రజలందరూ మనల్ని ఘనపరచాలని, దేవుణ్ణి కీర్తించాలని, మహిమపరచాలని ఇవన్నీ ఆలోచించి దేవుడు మన కొరకే ఈ జ్ఞానాన్ని పొందుపరిచి ఈ తరంలో మనల్ని అందరినీ పుట్టించారని అంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఈ జ్ఞానము లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఈ జ్ఞానం లోకాధికారులలో ఎవరికి తెలియదు? ఎందుకు తెలియదనంటే, ఒకవేళ తెలిస్తే మహిమాస్వరూపుయగు క్రీస్తును సిలువ వేయకపోయి ఎందురు. యేసుని ఎందుకు సిలువ వేశారు వీళ్ళు? యేసు మాటలలో ఉన్న జ్ఞానాన్ని వీళ్ళు గ్రహించలేని కారణం చేత, స్వీకరించలేని కారణం చేత ఆయన్ను సిలువుకు అప్పగించేశారు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, ఏం బోధించారు యేసుక్రీస్తు అనంటే, మనమంతా కన్న తండ్రి అయిన దేవుని పిల్లలమనే సంగతిని బోధించారు. మన దేవుడు పరమ తండ్రి అని, మన తండ్రి పరలోకమందున్నాడని, ఆయనే మనందరికీ తండ్రి అనే సంగతిని ఆయన బోధిస్తే సమాజం స్వీకరించిందా? స్వీకరించలేదండి. ఆలోచించండి ఒకసారి, మనమందరం కూడా దేవుని బిడ్డలమనే సంగతిని ప్రభు బోధిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు లోకంలోని మరి వారంతా కూడా స్వీకరించలేక ఆయన మాటలను అపార్థం చేసుకుని సిలువకు అప్పగించినట్లుగా మనకు కనపడతా ఉంది. ఆలోచించండి ఒకసారి, ఈరోజు లోకంలోని మరి దేవుళ్లకు కుటుంబాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు. దేవుని గురించి సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని మనం చూస్తూ ఉంటే, దేవుడు అని పిలుస్తారు, ఆయనకు ఒక కుటుంబం, ఆయనకు ఒక భార్య ఉంటుంది, ఆయనకి పిల్లలు ఉంటారు, అవును కదండి? దేవునికి భార్య ఉంటుంది, దేవునికి కుటుంబం ఉంది అని అంటే ఆ కుటుంబం వేరు, నీ కుటుంబము వేరు, అవునా కాదా? జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ మాటల్లోని భావాన్ని. దేవుడు అని అంటే ఆయనకి ప్రత్యేకంగా ఒక భార్య, ఆ తర్వాత ఆయనకి పిల్లలు. ఇది సమాజంలో ఉన్న ఎక్కువ శాతం మనుషులు నమ్ముతున్న నమ్మకాలు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ప్రభు అయిన క్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన పరిచయం చేసిన సందర్భాన్ని దేవుని గురించి మనం చదువుతూ ఉంటే మనమంతా కూడా ఆయన పిల్లలమని చెబుతూ ఉన్నాడు ఆయన. చూస్తారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 ఒకసారి చదువుతాను. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున లోకంలో ఉన్న వారికి దేవుళ్లకు కుటుంబాలు ఉన్నాయన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మరి ఆ కుటుంబంలో మనం చేర్చబడగలమా?
ఏమంటే ఒక కుటుంబం అని చెప్పిన తర్వాత ఆయనకి భార్య పలానా అని చెప్పిన తర్వాత పలానా వాళ్ళ పిల్లలు అని చెప్పిన తర్వాత మనం వాళ్ళ కుటుంబంలోకి ఎలా చేర్చబడతాం చేర్చబడలేము కానీ ప్రియమైన దేవుని వారలారా దేవుని మాటను మనం ఇప్పుడు చదువుదాం చూడండి ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయము 14వ వచనంలో ఎంత చక్కని మాటను దేవుడు రాయించాడు చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా చూద్దాం అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోకుండానట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఆలోచించండి ఒకసారి ఏమన్నారండి మనము కల్పించబడిన ప్రతి మాటను విని వాటి ప్రకారం వెళ్ళకూడదు సత్యమేదో మనం తెలుసుకోవాలి సత్యమేదో మనం అంగీకరించాలి అంగీకరించి ఆ ప్రకారంగా మనము ఆయన్ని ఆరాధించాలి ఇంతకీ మన విషయమై ప్రభు మాట్లాడిన మాట మనం చూడగలిగితే 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము పరలోకమందు కుటుంబం అందా ఎవరున్నారు పరలోకంలో కనతండ్రైన దేవుడు అని ప్రకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆలోచించండి ఒకసారి భూమి మీద ఉన్న కుటుంబం ఎవరు భూమి మీద ఉన్న కుటుంబము భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని అంటున్నాడు పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి మోకరిలు ఏం చేస్తా ఉన్నారట ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడతా ఉంది ఇంతకీ ఎవరిది కుటుంబం ఎవరిదో కాదండి కన్న తండ్రి అయిన దేవుని కుటుంబం మనమంతా ఆయనకు పిల్లలం ఆలోచించండి ఒకసారి లోకంలో ఉన్న దైవాలని చెప్పబడుతున్న పిలువబడుతున్న విశ్వసించబడుతున్న మనుషుల వారి ఆరాధనలలోని దేవుళ్ళ గురించి మనం చదువుతూ ఉంటే వింటూ ఉంటే ఆయన కుటుంబం ప్రత్యేకము నీవు పలానా 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 ఏమండి ఒక దేవుడని చెప్తావు ఆ దేవునికి పిల్లలని చెప్తావు మనుషులందరూ ఆ పిల్లల్లోనే ఎన్ని విభజనలు నువ్వు చూపిస్తూ ఉన్నావు చెప్తూ ఆలోచించండి ఒకసారి అగ్రవర్ణాలని వెనకబడిన వర్గాలని షెడ్యూల్డ్ తెగలని షెడ్యూల్డ్ కులాలని ఇలాగా మనుషుల మధ్య విభజన దేవుడు కల్పించాడని బోధించబడుతూ ఉన్న బోధన మనం వింటూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి పరలోకమందున్న దేవాది దేవుడు ఒక్కడే అని ఆ ఒక్కడు నీకు తండ్రి అని ఆయనకి ప్రతి వారు పిల్లలే అని ఈ పిల్లల్లో తారతమ్యాలు లేవని విభజనలు లేవని ఎక్కువ తక్కువలు లేవని ఆయన అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడని అందరికీ సమానంగా అన్నీ ఇస్తున్నాడని ఒక సమానత్వాన్ని ప్రకటించాడు ప్రభుని యేసు భూమి మీద ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి దేవుడు అని అంటే సమాజాన్ని దైవాలుగా మార్చేవాడై ఉండాలి దేవత్వం అని అంటే సమాజంలో మంచితనాన్ని పెంచేదై ఉండాలి కానీ ఈ రోజున దేవుని పేరుతో మంచిని పెంచేవారుగా కనపడతా ఉన్నారని అంటే మనుషుల మధ్య అగాధాన్ని పెంచేవారుగా కనపడతా ఉన్నారు సమాజంలోని వారు కానీ క్రీస్తు బోధించిన బోధ ఎంత ఉన్నతమైనది అని అంటే మనమంతా ఒకే కన్న తండ్రి అయిన దేవుని పిల్లలం నీ కులం ఎక్కడది నీకు వర్గాల తేడా ఏముంది నీకు విభజనలు ఏమున్నాయి నువ్వు ఎక్కువ తక్కువ ఏంటి అందరూ దేవుని పిల్లలైతే ఉన్నవాడేంటి లేనివాడేంటి తక్కువ కులం ఏంటి ఎక్కువ కులం ఏంటి ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా దేవునికి ఉందా కులం దేవునికి ఉందా విభజన దేవునిలో ఉందా ఈ లక్ష ఇవేమీ లేవు ఆయనలో లేవన్న సంగతి ప్రతిరోజు నీ కళ్ళ ముందు ఆయన చూపిస్తున్నాడు కూడా ఎలాగో చెప్పమంటారా అందరికీ ఒకే విధంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అందరి మీద ఆయన వర్షమును కురిపిస్తున్నాడు అందరికీ ఆకలి తీరుస్తున్నాడు అందరికీ ఊపిరినిస్తున్నాడు అందరి ఎడల తన నీతిని సమస్తాన్ని ఆయన కురిపింప చేస్తూనే ఉన్నాడు ఒకడు మంచివాడు ఒకడు నమ్మాడు నమ్మలేదు నమ్మని వాని మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు నమ్మిన వాని మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు పక్షపాతం లేనివాడు దేవుడు ఆయనే నీ తండ్రి ఆయన నీ తండ్రిని ఆయన ప్రకటిస్తూ ఎంత చక్కగా వ్రాయిస్తున్నాడని అంటే పరలోకమందున్న కుటుంబము భూమి మీదనున్న ప్రతి కుటుంబము కూడా కుటుంబం అని ఏ తండ్రిని బట్టి పిలువబడతా ఉందని అంటే పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని బట్టి మనమంతా కూడా దేవుని పిల్లలం మనమంతా కూడా దేవుని పిల్లలమై ఉన్నాం ఆలోచించండి ఒకసారి ఎంత మంచి మాట
యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుదాం. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేతపట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను. నీవు అందుకు యూదులు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదును గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. లోకాధికారులు ఎవరికి తెలియలేదు, ఏం తెలియలేదని అంటే దేవుని, మనమంతా దేవుని పిల్లలమని, దేవుని గర్భంలో నుండి వచ్చిన వారమనే సంగతిని గ్రహించలేక ప్రభు అయిన క్రీస్తు ఆయన దగ్గర పరలోకం నుండి దిగివచ్చి దేవుని కుమారుడిగా ఈ లోకంలో తండ్రిని గురించి బయలుపరుస్తూ ప్రకటిస్తూ ఉంటే ఆయన దేవుని కుమారుడనని చెప్పుకున్నందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడిపోయారు. అంటే వీళ్ళకి ఏం అర్థం కాలేదు చెప్పండి, దేవుడు ఎవరో తెలియదు, ఆయన రూపం ఎలా ఉంటుందో తెలీదు, ఆయన యొక్క స్వభావం ఏంటో తెలీదు, ఆయనకు మనం ఏమవుతామో తెలీదు, ఏమి తెలియకుండా పైగా మళ్ళీ వీళ్ళు ఏమని పిలువబడతా ఉన్నారు, గొప్పవారు గాను, భక్తులు గాను, అధికారులు గాను వీళ్ళు పిలువబడుతూ ఉన్నారు, కొనియాడబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, లోకాధికారులు ఎవరికి తెలియదని అంటున్నాడు దేవుడు. తెలియదన్న సంగతి ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంది. ఆలోచించండి ఒకసారి, ఏమండి మనమంతా కూడా దేవుని గర్భాలలో నుండి వచ్చిన వారం కదా. 31వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు చూపించితిమి వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగిన. అందుకు యూదులు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. అందుకే ఏమంటున్నాడు చూడండి, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా, దేవుడు చెప్పలేదా, మీరు దైవములని నేనంటిని అని ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు చెప్పలేదా. రాజుకు పుడితే రాజకుమారుడు అవుతాడు, అవును కదండి, మనిషికి పుడితే మనిషి కుమారుడు అవుతాడు, మరి దేవునికి పుడితే దేవుని కుమారుడు అవుతాడు. దేవుని కుమారుడు ఏమవుతాడు, దేవుడే కదా ప్రియమైన దేవుని వారలారా. మరి ఆ సంగతిని గ్రహించలేక, అర్థం చేసుకోలేక, జీర్ణించుకోలేక ఈ రోజున మనుషులు దేవుణ్ణి ఎలా ఆలోచిస్తున్నారంటే దేవుడు గొప్పవాడు అని పేరుకి ఆయన్ని దూరంగా ఉంచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన గొప్పవాడినిగా ఉంచాలని అనుకుని తమ బ్రతుకులోనికి, తమ దేహంలోనికి దేవుణ్ణి ఆహ్వానించడానికి ఇష్టపడని వాడుగా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. చివరికి ఎలా అని అంటే, నేను దేవుడేంటి, నేను దేవుని కుమారుడేంటి, దేవుడు గొప్పవాడు, నువ్వు దేవుడు, నేను దేవుని కుమారుడిని, నేను దేవుడిని అని అంటున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆ మాట అన్నవారిని కొట్టడానికి బయలుదేరిపోయారు. ప్రభు చెప్తున్న మాట అదే అక్కడ, అవును కదండి, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడి ఉండలేదా, మీరేంటి నన్ను కొట్టడానికి వచ్చేస్తున్నారు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక ఆ కారణం చేత మిమ్మల్ని కొట్టడానికి మేము వచ్చేసామని అంటున్నారు వాళ్ళు. అంటే సమాజానికి దేవుడెవరో అర్థము కాలేదు, అర్థం కాలేదు. నిన్ను దైవంగా మార్చాలని క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ పాపముల చేత, నీ అపరాధముల చేత నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉంటే నిన్ను తిరిగి మరలా తండ్రికి కుమారునిగా ఆయన అంగీకరించడం ద్వారా నువ్వు దేవునికి కుమారుడు అవ్వటానికి ప్రభు అయిన యేసు తన ప్రాణాన్ని సిలువలో అర్పించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి ఆయన నామము ద్వారా నీకు రక్షణ, ఆయన రక్తంలో నుంచి నీ పాప క్షమాపణ దయచేసి ఇంత గొప్ప వరాన్ని నీకు ఇచ్చి దేవునికి కుమారుడుగా నువ్వు చేర్చబడాలి, నువ్వు కూడా పరిశుద్ధునిగా మారాలి, పరలోకానికి రావాలని దేవుడు కోరుకుంటే ప్రియమైన దేవుని వారలారా, మార్పు చెందటానికి ఇష్టపడని మనుషులు ఈ రోజున దేవుణ్ణి దూరంగా పెట్టడానికి ఇష్టపడతా ఉన్నారు, అవును కదండి. దేవుడు మనిషిని చేసి ఎక్కడుండాలని అనుకున్నాడని అంటే నేను వారిలో నివసించి సంచరించాలి, వారి దేహము నాకు ఆలయంగా ఉండాలి, మీ దేహము దేవుని ఆలయమని దేవుడు వ్రాయించినట్లుగా ప్రియమైన దేవుని వారలారా మనలో ఆయన నివసించాలనుకుని ఈ ఆకారాన్ని నిర్మించి నీలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే నాలో ఉండటానికి నేను ఒప్పుకోను కానీ ప్రభువా నువ్వెక్కడ ఉండాలని అంటే ఊరి చివర ఒక 4 గోడలు కడతాము, దానిలో పాలిష్ రాయేస్తాము, లేదా టైల్స్ కడతాము, బంగారం అలంకరిస్తాము, అవన్నీ పెడతాము, నువ్వు అక్కడే ఉండు, మా దగ్గరికి రావటానికి మాత్రం అవకాశము లేదు. అంటే 4 గోడలతో మనిషి నిర్మించిన నిర్మాణంలో దేవుడు ఉండగలడా?
ఆయన ఆకారం ఏంటి? ఆకాశ మహాకాశములు సహితం పట్టజాలని గొప్ప ఆకారం ఆయనది. అవును కదండి, దేవుడు ఆత్మ. ఆయన ఎలా ఉంటాడు? ఆకాశ మహాకాశములు సహితం పట్టజాలం ఆయనవి. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత గొప్ప ఆకారం కలిగిన ఆయన భూమి మీద మనుషులు కట్టే అతి చిన్న నివాసమైన లేదా అతి చిన్న నిర్మాణమైన నాలుగు గోడల మధ్య ఆయన ఎలా ఉండగలడండి? ఆయన నివసించటానికి, నివసించి ఇష్టపడటానికి ఆయన ఒక నిర్మాణం కట్టుకున్నాడు. అదే మానవ దేహం. ఈ దేహంలో ఆయన నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ నా హృదయంలో నీకు చోటు లేదు, నువ్వు దేవుడువు, నువ్వు గొప్పవాడువు, నేను మానవుడిని, నేను ఇలాగే ఉంటాను, నేను నీచంగానే బ్రతుకుతాను, నాలో ఉండటానికి ఇష్టం లేదు, ఉండాలంటే అదిగో అక్కడుండు అని మనిషి కోరుతూ ఉన్నాడు. కాదంటారా చెప్పండి? ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వారలారా, దేవుని నివాసం ఈ రోజున మనుషుల్లో ఉందా? నీలో నివసించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, కానీ నీలోనికి రావటానికి నీవు సుముఖంగా లేవు. అందుకే తలుపునొద్ద నిల్చుండి తడుచూ ఉన్నాడు. తలుపునొద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నాడు. ఎలా తడుతూ ఉన్నాడు? ఈ మాటల ద్వారా నీ చెవులలో నుండి నీ హృదయం వద్దకు వచ్చి నీలోనికి ప్రవేశించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను స్వీకరిస్తావా, అంగీకరిస్తావా? అయితే నీ హృదయంలోనికి ఆయన ప్రవేశిస్తాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, రెండవ అధ్యాయము కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇందాక చదువుకున్న మాట దగ్గరికి వెళ్దాం చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును బోధించుచున్నాము. ఏంటా జ్ఞానం? ఇదే నిరర్ధకులైపోతున్న లోక జ్ఞానం కాదది. మర్మమైనట్లుగా బోధించుచున్న బోధ ఏది అని అంటే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన జ్ఞానం ఇదే. మనమంతా దేవుని పిల్లలము, మన లోకం పరలోకము, మనం తిరిగి ఆయన ఉన్న లోకంలోనికి వెళ్ళవలసిన వారము. అక్కడికి వెళ్ళాలి అని అంటే మనలో మనం కోల్పోయిన దేవుని లక్షణము, స్వభావము, పరిశుద్ధత తిరిగి భూమి మీద మనం పుణికి పుచ్చుకొని కన్ను మూసిన తర్వాత ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆలోచించండి ఒకసారి, అలా ఆయన వద్దకు చేర్చడానికి యేసు మన వద్దకు వచ్చాడు పరలోకాన్ని విడిచి. మనం చేసిన పాపాల వలన మనం నిత్యాగ్నిలోనికి వెళ్ళకూడదని, నిత్యాగ్నిలో మనమంతా కూడా నశించిపోకూడదని, మనం చేసిన పాపాలను ఆయన తన వైపు మీద సిలువను మోసి పాప క్షమాపణ నిమిత్తము రక్తాన్ని చిందించి మనకు విమోచన క్రయధనంగా తన రక్తాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన నా ముందు విశ్వాసం ఉంచితే నీ పాప పాత జీవితం అంతా కడిగివేయబడుతుంది, క్షమించబడుతుంది. బాప్తిస్మం ద్వారా ఆయన రాజ్యంలోనికి నువ్వు ప్రవేశాన్ని పొందుతావు. అలా బాప్తిస్మానంతరము కన్ను మూసేలోపు నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతి విధమైన పాప స్వభావము, అపరిశుద్ధత ఇవన్నీ కూడా నువ్వు కడిగివేసి దేవుని దృష్టికి పరిశుద్ధినిగా, దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడుగా ఉన్నాడో ఆత్మలో నీవు కూడా అలాగే పరిశుద్ధత కలిగి ఆయన యొద్దకు చేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడెవరు? ఆత్మ. ఆయన ఆత్మ అయిన ఆయన ఎలా ఉన్నాడని చెప్ చదువుకుంటూ ఉండే బైబిల్లో నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని చదువుకుంటాం. అవును కదండి. అంటే పరిశుద్ధత దేనికి ఉంటుంది? దేహానిక, ఆత్మక. ఆత్మ ఆత్మ అంటే హృదయం. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో అసూయ పెట్టుకొని, మత్సరం పెట్టుకొని, కలహం పెట్టుకొని, రకరకాలైన అపవిత్రత అంతా హృదయంలో పెట్టుకొని పైకి నీ దేహాన్ని నువ్వు కడిగివేసి దీనిపైన తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధినిగా లోకంలో ఉన్నవారిని నమ్మించగలుగుతావేమో, కానీ నీ హృదయాన్ని పరిశీలించే దేవుణ్ణి మాత్రం నువ్వు నమ్మించలేవు. ఆయన నిన్ను పరిశుద్ధినిగా ఎంచాలి అని అంటే నీ హృదయంలో ఏ విధమైన పాపానికి చోటు ఉండకూడదు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. అవును కదా, మనం పరిశుద్ధత దేనిలో ఉండాలనంటే దేహంలో కాదండి, ఆత్మలో. ఎందుకనంటే ఆత్మయే, యోహాను 6:63లో ఉంటుంది కదా, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనము. దేవుడు నీ పై రూపాన్ని చూడడు, నీ పై వేషాన్ని చూడడు, కానీ నీ హృదయాన్ని పరిశీలిస్తాడు గనక ఆయన దృష్టికి నీవు యథార్థవంతుడుగా కనపడాలి. ఎలాగో తెలుసా? నీ హృదయంలో ఉన్న ఆలోచనల్లో, ఊహల్లో, తలంపుల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన ఆనందపరిచే ఆలోచనలు, ఆయన సంతోషపరిచే ఆలోచనలు, ఆయన మహిమపరిచే ఆలోచనలు. ప్రభువైన యేసు ఈ లోకంలో జీవించిన విధానాన్ని నువ్వు బైబిల్లో చదువుతున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఎలా బ్రతికాడు, ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నాడు, ఏం చేశాడనంటే నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యములే చేస్తానంటాడు. ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యక్రమాలను చేసేవాడు అయితే దేవుడు నీతో కూడా ఉంటాడు.
నిన్నే వెంబడిస్తాడు, నీలో ఉంటాడు, నీతో కలిసి ఉంటాడు, ప్రతి కార్యక్రమంలో నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇలా అర్థం చేసుకోకుండా ఈ విధంగా దేవుని గురించి పరిశీలించకుండా ఈ లోక జ్ఞానంతో నువ్వు ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి బైబిల్లో జోడించి నువ్వు ఆలోచిస్తే దేవునికి అర్థం కాదు. కానీ ఆ జ్ఞానానికంటే గొప్పదైన ఈ జ్ఞానాన్ని నువ్వు నీ హృదయంలో అర్థం చేసుకొని దీని కొరకు నువ్వు ప్రయాసపడితే, నువ్వు దీన్ని బహుగా చదివితే, ఆలోచిస్తే దేవుని గురించిన మరిన్ని సంగతులు నువ్వు బైబిల్లోనికి వెళ్ళి ప్రతి సందర్భాన్ని వెలికి తీసి ఆయన మనసును నువ్వు పరిశోధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా నువ్వు దేవునికి దగ్గరవుతావు, దైవత్వాన్ని నువ్వు తిరిగి పొందుకోగలుగుతావు, పరిశుద్ధతను నువ్వు పొందుకోగలుగుతావు, నీ హృదయాన్ని నువ్వు కడిగి వేసుకోగలుగుతావు, నిత్య జీవానికి నిన్ను నీవే సిద్ధపరచుకోగలుగుతావు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, నిరర్ధకులైపోతున్న ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలో ఉన్న వారి వలె ఫెయిల్ అయిపోతారు, లేదా దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్లుగా దేవుడు వ్రాయించిన ఈ గ్రంథంలో ఉన్న దేవుని గొప్పతనాన్ని ఆయన మహిమను గ్రహించిన వారుగా అర్థం చేసుకున్న వారుగా బైబిల్ని పరిశీలించి మీ ఆత్మలను శుద్ధి చేసుకొని మీ హృదయాన్ని శుద్ధిపరుచుకొని దేవునిని చూడటానికి సిద్ధపడతారో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, విన్న మాటలు కొద్దిమందినైనా ఆలోచింప చేయగలుగుటకు సహాయం చేయమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అనేకమైన సంగతులను మీరు నిరంతరం వినాలన్న ఆశ కలిగి ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి. మరి మాతో కలిసి ఆరాధనలో కూడుకోవాలని అనుకుంటే ప్రతి ఆదివారము మచిలీపట్నంలో జరుగుతూ ఉన్న మరి MDO ఆఫీస్ పక్కన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్ నందు 10 గంటల నుంచి ఆరాధన జరుగుతూ ఉన్నది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరికీ సెలవు.